ఆ అశోక్ అన్న వ్యక్తి పైన నేను పెట్టిన కేసు ఇది ఎవరు పిఏ అతను నా పిఏ చేసుకుందామా సార్ ఇప్పుడు కేసు ఎందుకు పెడతాను నేను ఓకే ఇక్కడ ఏంటంటే అశోక్ అన్న వ్యక్తి ఎవరో నాకు తెలియాలి ఓకే నా పిఏ నువ్వు ఐదు లక్ష ఐదు కోట్లు ఇస్తాం కాంప్రమైజ్ అవర్ అద్వై లేకుంటే నీ ఛానల్ బంద్ చేస్తాం నిన్ను కథం చేస్తాం ఇవన్నీ మాట్లాడారు కదా ఆయన ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అశోక్ అన్న వ్యక్తి ఎవరు నేను కేసు పెట్టాను ఇప్పుడు అసలు ఇప్పుడు మనం ఏమీ చాలా ఫాస్ట్ టెక్నాలజీ కదా ఆ నెంబర్ ని పట్టుకొని ట్రేస్ చేసి వాడు ఎవడు అసలు నాకు పరిచయం లేరు నేను కన్ఫర్మ్ చెప్తున్నాను నా పిఏ కాదు నాకు పరిచయం లేరు నా దగ్గర చేయలే ఇంకో అదృష్టం ఏంటో తెలుసా లక్ష్మీకాంత్ శర్మకు పన్నెండేళ్లుగా నేను పెట్టిన ఆఫీస్ లో ఇంతవరకు ఎంప్లాయ్ అశోకన్ జాయిన్ కాలేరు అదొక అదృష్టం నాకు ఎందుకంటే ఇన్ కేసు ఒకవేళ నా దగ్గర ఉన్న ఎంప్లాయ్ పేరు ఏదైనా వాడుంటే ఏమైనా సందిగ్ధంలో పడేవాళ్ళు పోలీసులో ఇంకోళ్ళు కానీ కన్ఫామ్ అశోక్ అన్నవాడే లేడు అసలు ఎవరు కాబట్టి నేను దానికి సంబంధించి నేను కేసు పెట్టా ఓకే నేను ధైర్యంగా ముందుకు అడిగేసి ఎప్పుడైతే నాకు ఆరోగ్యం సెట్ అయిందో ఇమ్మీడియట్లీ నేను దీని మీద పోరాటం పెట్టా అశోక్ ఎవరు ఓకే ఇప్పుడు అందరికి ఏంటంటే క్వశ్చన్ మార్కు ఎన్ని కోట్లున్నాయి ఆయన దగ్గర ఐదు కోట్ల ఆఫర్ ఇచ్చాడు సార్ యూట్యూబ్ ఛానల్కి ఐదు కోట్ల ఆఫర్ ఇస్తారా సార్ ఎవరు అసలు అయినా ఎంత ఆఫర్ కాదు సార్ అక్కడ అసలు ఏది నిజం ఏది అబద్ధం అన్నది మనకు గవర్నమెంట్ నిర్ధారం చేస్తుంది కదా అశోక్ అన్న పిఏ గురించి తేలాలి ఫస్ట్ వారు ఎవరైతే అశోక్ అన్న వ్యక్తి మల్లన్న గారికి ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు కదా అసలు మాట్లాడింది మల్లన్న గారేనా నాకు అది కూడా డౌటే అసలు ఆయన ప్రజల కోసం పోరాడే వ్యక్తి కదా అసలు మాట్లాడేది మల్లన్న గారా కాదా అన్నది కూడా నాకు డౌటే అందుకే నేను అది కూడా పెట్టాను కంప్లైంట్ సార్ మీరు తేల్చండి ఆ నెంబర్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి మొత్తం తేల్చండి ఇక్కడ మధ్యలో నేను ఆయనకి ఏదో యుద్ధమైనట్టు వాళ్ళ అనుచరులు వాళ్ళ అనుచరులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం జరుగుతుంది కదా దానికి మూల బీజం ఎవరు ఈ అశోక్ వాడే కదా అసలు ఎవరు అన్నదే నేను కంప్లైంట్ పెట్టాను కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నా పిఏ అశోక్ లేడు నేను ఫోన్ చేయించింది కాదు నేను కరోనా క్వారంటైన్లో ఉండి నేను రెస్ట్లో ఉన్న ఈ హడావిడంతా చేసింది ఎవరు అన్నది కూడా పోలీసులు మనకు తెలుస్తారు మా వాళ్ళు అని చెప్పలేము సార్ అంటే అనుమానం అందరి మీద ఉంటది నా సొంత తమ్ముడు మీద కూడా ఉండొచ్చు ఓకే అంటే అది జస్ట్ ఒక అపోహ సార్ ఇప్పుడు అందరూ నా మీద వేసిన ఒక ఎలిగేషన్ లాగే ఉంటుంది నేను అనుమానించడం ఎవరు అన్నది తేలాలి అప్పుడు నన్ను కిడ్నాప్ చేసి నా స్టాఫే అని పోలీసులు తేలిస్తే నాకు తేలింది అలా నిజంగా చెప్తున్నాను సార్ తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ పోలీస్ వ్యవస్థ విత్ ఇన్ టూ డేస్లో నేను కిడ్నాప్ అయిన ప్లేస్ని కిడ్నాప్ చేసిన వాళ్ళని పట్టుకుంది టెక్నాలజీ ద్వారా అప్పుడు మేము అందరం ఆశ్చర్యపోయాం నా పక్క నుండి నాతో నేను అరుణాచలం వెళ్తే అరుణాచలం తీసుకెళ్ళా వారణాసి వెళ్తే వారణాసి తీసుకెళ్ళా నాతోనున్న వ్యక్తి ఇంత దుర్మార్గానికి గురయ్యాడా ఎంతసేపు మాకు ఆ షాకింగ్ ఎవరు 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 అట్లాగా ఇది కూడా తేలుతుంది ఓకే బంధువులు చేశారా నా తమ్ముడు చేశాడా నా స్టాఫ్ చేశారా లేదా ఎవరు చేశారన్నది తేల్చు ఓకే ఆ పిఏని పట్టుకుంటే అన్ని బయటకు వస్తాయి ఓకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు కదా ఇవాళ అవన్నీ బయటకు వస్తాయి ఎక్కడ తప్పు చేయలేదు సార్ నేను ఏమైనా ఇవాళ టీవీ ఛానల్లో నేను మాట్లాడితే మీరు నాకు ఫోన్ చేసి మీ గ్రహస్థితి ఇలా ఉంది అని చెప్పి మీరు అడిగారు మేము మిమ్మల్ని అడగమన్నామా మీరు తీయండి నావి ఒక ఐదారు వందల వీడియోలు ఉంటాయి మీరు నాకు ఫోన్ చేయకపోతే మీరు కిడ్నాప్ అయిపోతారు మీరు సర్వనాశనం అయిపోతారు లేదా మీ కుటుంబం మొత్తం చెల్లా చెదరవుతుంది అని ఇలా ఏమైనా మాట్లాడానా అండ్ ఇంకొకటి ఎక్కువగా హిందూ ధర్మము దేవాలయాలు మీరు కూడా అన్నారు వచ్చినప్పుడు మనం టీ దావుతూ మీరు ఒకటి అన్నారు మీ స్పీచ్ల్లో హిందూ ధర్మం గురించి దేవాలయాల గురించి బాగుంటాయి ఆ వాటిని గురించి ఆఖరికి కరోనా టైంలో గుడికి వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా ఇంట్లో ఉండి చేసుకునే పరిహారాలు ఎన్నో జమ్నీ ఛానల్లో సార్ ఇవాళటికి అనుగ్రహం కార్యక్రమం అంటే ఒక అద్భుతమైన రేటింగ్ మీరు టెలివిజన్ టెలివిజన్లో ఎంక్వైరీ చేయండి టీఆర్పీ తీయండి ఒక అద్భుతమైన రేటింగ్ డివోషనల్లో టాప్ మోస్ట్ రేటింగ్ వచ్చింది అనుగ్రహం కార్యక్రమం నా కార్యక్రమానికి జమ్నీ ఛానల్లో ఎవ్రీ డే అటువంటి దాంట్లో ఇంట్లో కూర్చొని చేసుకోమని చెప్పాను నేను ఏం చెప్పానండి వచ్చే వాళ్ళకు వాళ్ళు వచ్చారు వాళ్ళకి వాళ్ళు పూజలు చేసుకున్నారు రిటర్న్ డబ్బులు ఎందుకు ఇవ్వాలి సార్ ఇప్పుడు ఒక ఆయన రెండు వేల రూపాయలు కట్టామని శర్మ శర్మటి ఎవరు నా డబ్బులు నాకు ఇప్పించండి అంటే దేనికి ఇవ్వాలి సరే ఏం చేశాం మేము మా సర్వీస్ మేము చేసాం మా ధర్మాన్ని మేము ఆచరించాం మే మేము చేసిన కార్యక్రమం ఏంటి నేను నీకు పూజలో కూర్చోబెడతా అన్నా కూర్చోబెట్టలేదా నేను పూజ చేస్తాన్నా చేయలేదా పెడతా పెడతానను పెట్టలేదా అలాగైతే ఒక ఒక పురో అంటే నన్ను నిన్న కలిశారు ఒక ఆయన బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు ఆయన ఏమన్నారంటే అట్లాగైతే మేము గృహప్రవేశం చేశామయ్యా వాస్తు సిద్ధాంతి చెప్పాట నార్త్ ఈస్ట్ కార్నర్ ఇది తీసుకొని దశ తిరిగిపోతుందని తీసుకున్నాడు నన్ను అడిగాడు ముహూర్తం ఈ ముహూర్తంలో పెట్టుకొని నీకు ఆ ఇంట్లోకి వెళ్ళా కలిసి వస్తుందని చెప్పా గృహప్రవేశం చేసుకున్నాడు చేసుకున్న నెల రో నెల కాదు రెండున్నర నెలలకు వాళ్ళ అబ్బాయి యాక్సిడెంట్లో చనిపాడు ఆ ఇంటి వల్ల నాకు ఇలా జరిగిందనే అపోహలో ఉన్నాడు యజమాని అనుకుందాం వాస్తు సిద్ధాంతి మీద కేసు పెడతాడా గృహప్రవేశం ముహూర్తం పెట్టిన బ్రాహ్మడి మీద కేసు పెడతాడా ఏంటండి ఎక్కడున్నాను సార్ మనం వాళ్ళ అబ్బాయి ఏం చర్య చేశాడు ఏ విధంగా తాగాడా ఎలా డ్రైవ్ చేశాడు ఏంటి అన్నది మర్చిపోవాను రిపోర్ట్లో ఏమొచ్చిందలు తెలుసా వాళ్ళ అబ్బాయి డ్రింక్ చేయడం ద్వారా ఓకే అంటే అక్కడ ఏం లేదు ఈ ఇంటి వల్లే వచ్చింది సార్ మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏం ఆలోచిస్తున్నాం నీ కొడుకు చేసిన తప్పేం లేదు నీ కొడుకు అలా చనిపోవడానికి కారణం ఇల్లా ఫస్ట్ అసలు ఆలోచనే దుర్మార్గం అంత ఎందుకు సార్ నాకు వచ్చి బెదిరింపు కాదు వాళ్ళు నా ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ ఓకే మీరు ఇంకా చాలా తెలుసుకోవాలి నా ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ ఎందుకు స్విచ్ ఆఫ్ అయినాయి భయపడా కాదు కరెక్ట్గా ఈ ఎలిగేషన్ వచ్చిన సెకండ్ డే రికార్డింగ్ కూడా ఉంది మీకు పంపిస్తాను ప్లే చేయండి ఒక వ్యక్తి కాల్ చేసి నేను గురుగారి దగ్గరకు వచ్చాను రెండు వేల పంతొమ్మిదిలో ఫిబ్రవరిలో గురుగారి దగ్గరకు వచ్చాను ఆరు వేల రూపాయలు ఖర్చు పెట్టి పూజ చేశానమ్మా నాకు అంతా బాగుంటుంది రెండు నెలల్లో అని చెప్పారు గురుగారు నేను పూజ అయినాక అంతా ఉంటుంది కదా అని చెప్పి బెట్టింగ్ లాడాను ఏడు లక్షల రూపాయలు పోగొట్టాను ఏ రెండు సార్లు వచ్చినందుకు నాలుగు నాలుగు వేలు ఎనిమిది వేలు ఆరు వేలు పద్నాలుగు ఏడు ఏడు లక్షల పద్నాలుగు వేలు రెండు రోజుల్లో సెటిల్ చేయపోతే పోయి నా ఆఫీస్లో కూర్చుంటా ఏం సార్ ఇది ఓకే శ్రీనివాస్ గారు ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చా నా పెట్రోల్కి మూడు అయింది ఈ రిటర్న్లో వెళ్తాను నా టైర్ పంచర్ అవుతుంది పంచర్ అయితే దానికో రెండు వందలు మొత్తం ఐదు ఆరు వందల రూపాయలు మీ వల్లే నష్టం జరిగిందంటే ఇస్తారా నువ్వు అంటున్నారు ఇస్తారా అయితే అలాగే అసలు ఏమైనా అర్థం ఉందా మనం మాట్లాడే దాంట్లో ఆరు ఆరు వేల రూపాయలు నువ్వు పూజకు పెట్టావట ఏడు ఛార్జీలతో సహా నేను ఏడు లక్షల పద్నాలుగు వేలు ఇవ్వాలట ఇలా రాంగ్ కాల్స్ చేయడం మొదలు పెట్టారు అందుకోసం స్విచ్ ఆఫ్ చేశారు హలో సార్ మేడం యాదాద్రి సమీపంలో భువనసూర్య డెవలపర్స్ వెంచర్ లో గజం కేవలం ఆరు వేల ఆరు వందలకే మీకు అర్థమవుతుందా నమస్కారం సదాచార సంస్కృతి సాంప్రదాయాలను ఆధ్యాత్మిక ప్రవచనాలను గురువుల బోధనలను సమాజానికి అందించే సదుద్దేశంతో స్థాపించబడిన సంస్కృతి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తారని ఆశిస్తూ Mi Tejeshi